ముస్తాబాద్ మండలం దుర్గపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కాసల పద్మ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీడీఓ రమాదేవి హాజరై కంటి వెలుగు శిబిరాన్ని వైద్యాధికారి గీతాంజలితో కలిసి ప్రారంభించారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలంతా 18 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య బృందంతో పాటు మెడికల్ ఆఫీసర్, బీఆర్ఎస్ నాయకులు జవాజీ, బాలకృష్ణ గౌడ్, దేవదాస్, నగునూరి చందు, అంకని రంజిత్, అంకని ప్రభుదాస్, కరోల బాలయ్య, జోగిని రాజనర్సు, అంకని ప్రవీణ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కార్యదర్శి సిద్ధుల శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉంటుంది, బయటకు పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో చూసుకునే పరిస్థితి లేని వారు చాలామంది ఉంటారు. అందుకోసము మన ఇంటి దగ్గరికే వచ్చి పరీక్షలు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి సిబ్బందికి కోఆపరేషన్ చేసి మీరు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా కంటి వెలుగు కూడా మీ దగ్గరనే ఉంది కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీరు అందరూ చూపించుకోని మీకు అద్దాలు అవసరమా, ఆపరేషన్ అవసరమా కూడా అవన్నీ రాయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భాగంగా ఈరోజు దుర్గపల్లి గ్రామంలో ఈ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరం 3 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రామంలో. కాబట్టి గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే మన మెడికల్ సిబ్బంది గారు కోరినది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి 100% పరీక్షలు చేయించుకోవడానికి గాను కోరుతున్నాను. అట్లాగే దుర్గపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి, వాళ్ళకి అవసరమైన కంటిద్దాలు కావచ్చు, మెడిసిన్ కావచ్చు తీసుకోవాలని కోరుతున్నాను. మరి ఈ 3 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో మన గ్రామంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరులు కూడా యువత యువకులు వచ్చి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి ఇంత ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నటువంటి మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మరి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.